हाय फ्रेंड्स वेलकम टू नीलू आर्ट्स मन मन चाला इंपॉर्टेंट टॉपिक गुरिंचि मात्लाडदाम अदेंटंटे मित्रुडु अडिगिनटुवंटि प्रश्न अन्नमाट आयन ओक मूडु प्रश्नलु वेसाडु दांट्लो ओक प्रश्न गुरिंचि चक्कन आंसर अयिते नेनु मीकु इव्वालनुकुंटुन्नानु अदेंटंटे ट्यूब टैर नुंडि ट्यूब तीसेसि नेरुगा अलाय वीलुकि वेसेस्ते ट्यूब्लेस् अयिपोतुंदा ट्यूब्लेस् कि मेकु दिगिते गाली पोदु कानी मामूलु टैर कि मेकु दिगिते ट्यूब लो దాచిపెట్టబడిన గాలి వెంటనే ఎలా లీక్ అయిపోద్ది రెండు రకాల టైర్ల తయారీలో వాడే మెటీరియల్ ఫార్ములా ఏంటి అని చెప్పేసి ఈయనైతే అడిగారనమాట సో ఈ రెండు రకాలైనటువంటి టైర్లలో వాడేటటువంటి మెటీరియల్ ఏంటంటే రబ్బరు సిలికాన్ అనేటటువంటిది వాడతారు కాకపోతే ట్యూబ్ టైర్ అనేటప్పటికి ఏంటంటే దాంట్లో ఒక సీలెంట్ అనేది యూజ్ చేయరనమాట సీలెంట్ అంటే చిన్న చిన్న పంచర్లు అయితే దాన్ని తాత్కాలికంగా సీల్ చేసేటటువంటి మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఆ మెటీరియల్ అయితే యూస్ చేయరనమాట ట్యూబ్ టైర్లో ఎందుకంటే లోపల ఆల్రెడీ ఒక ట్యూబ్ ఒక లేయర్ ఉంటుంది ఆ ట్యూబ్తో పాటు ఈ సీలెంట్ కూడా ఉందనుకోండి సో అధికమైనటువంటి ఉష్ణోగ్రత అయితే జనరేట్ అవుద్ది అనమాట ఈ రెండింటి మధ్య అందుకే ట్యూబ్లెస్ టైర్లు ఏవైతే ఉంటాయో వాటిలో ఎక్కువ శాతం ట్యూబ్ అయితే వేయకుండా ఉండడానికైతే మాక్సిమం ట్రై చేయండి ఒక మూడు నాలుగు పంచర్లు అయిన తర్వాత పంచర్ లీక్ అయిపోతుంటే ట్యూబ్ వేసుకోవచ్చు నో ప్రాబ్లం కానీ ఆ చిన్న లేయర్ లాగా వేసినటువంటి ఆ సీలెంట్కి అలాగే ఈ ట్యూబ్కి రెండింటికి మధ్య ఘర్షణ జరిగి ఏమవుద్దంటే అక్కడ హీట్ అనేది ఎక్కువగా జనరేట్ అవుతుందన్నమాట అదొక కారణం అయితే ఈ ట్యూబ్లెస్ టైర్ అనేటప్పటికి దానికి ఏంటంటే ఒక్క ట్యూబ్లెస్ నెక్ ఒకటి ఉంటుంది అనమాట ట్యూబ్లెస్ వాల్వ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది తర్వాత డైరెక్ట్గా ఏంటంటే అలాయ్ వీల్కి ట్యూబ్లెస్ టైర్ ఒకటి తీసుకెళ్ళి తగిలించేస్తే మనకి గాలి బయటికి పోకుండా ఉంటుందన్నమాట డైరెక్ట్ గాలి అనేది టైర్లోనే ఉంటుంది అలా ఉండడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే మనం వేసినటువంటి నెక్ ఉంది చూసారా ఆ నెక్ తర్వాత ఏంటంటే దాని ఎడ్జ్ ఉంటుంది చూడండి ఆ ఎడ్జ్ కూడా కరెక్ట్గా డిజైన్ చేయబడి ఉంటుంది అనమాట అంటే గాలి బయటికి పోకుండా ఉండడానికి టైర్ తాలూకు ఎడ్జ్ని బట్టి ఉంటుంది మనం ఇప్పుడు ఎప్పుడు ట్యూబ్ టైర్తో నడుపుతున్నటువంటి పాత బళ్ళు ఎలాయ్ వీల్ బళ్ళు ఏవైతే ఉన్నాయో వాటికి ట్యూబ్లెస్ టైర్ తీసుకోవచ్చు కాకపోతే ఆ రిమ్ ఏదైతే ఉంటుందో ఆ ఎలాయ్ వీల్ ఏదైతే ఉంటుందో దాని యొక్క హోల్ ఉంటుంది కదా అక్కడ ట్యూబ్లెస్ నెక్ అమర్చే విధంగా జస్ట్ ఏంటంటే ఆ హోల్ని సెట్ చేసుకోవాలి అంతే అంతకుమించి పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదన్నమాట దానికి ట్యూబ్లెస్ టైర్ అయితే వేసుకోవచ్చు అయితే ఈ ట్యూబ్లెస్ టైర్లో ఏంటంటే గాలి డైరెక్ట్గా ఉంటుంది దానికి ఒకవేళ చిన్న మేక్ ఏదైనా దిగింది అనుకోండి సడన్గా గాలి పోకుండా ఆ కన్నం అయినటువంటి ప్లేస్ నుంచి గాలి బయటకు వచ్చేయకుండా జస్ట్ సీలెంట్ ఏం చేస్తుంది అంటే సీల్ చేస్తుంది అనమాట ఆ సీలెంటు మరీ నేను మొన్న వేసాను కదా ఫార్ములా ఎక్స్ జల్లు మరీ అంత సీల్ అయితే చేయదు ఒకవేళ అంత సీల్ చేయాలంటే ఖచ్చితంగా దాని వాల్యూ అయితే డబుల్ అయిపోద్ది అనమాట టైర్ వాల్యూ అలా కాకుండా జస్ట్ ఒక సీలెంట్ అయితే ఉంటుంది ఆ సీలెంట్ ఏం చేస్తుంది అంటే మెకానిక్ దగ్గరికి వెళ్ళేంత వరకు అంటే జస్ట్ ఒక 30-40 కిలోమీటర్ల వరకు మనకి ఇబ్బంది లేకుండా గాలి సడన్గా వదిలేయకుండా మనకు కాపాడుతుంది అనమాట సీలెంట్ ఆ సీలెంట్ తప్పించి ఇంకే తేడా కూడా ఉండదు ఇది రబ్బరే అది రబ్బరే కాకపోతే ట్యూబ్లెస్ టైర్లో ఒక సీలెంట్ ఎక్స్ట్రా ఉంటుంది ట్యూబ్ టైర్లో ఆ సీలెంట్ ఉండదన్నమాట ఇప్పుడు ట్యూబ్ టైర్ అనేది ఏదైతే ఉందో దాంట్ లోపల ఆ ట్యూబ్ తీసేసి డైరెక్ట్గా కనుక తగిలించాం అనుకోండి తగిలించేసి ట్యూబ్లెస్ నెక్ కనుక వేసాం అనుకోండి ఫస్ట్ ప్రాబ్లం ఏం జరుగుద్ది అంటే దానికి ఆ ఎడ్జ్ అనేది ఏదైతే ఉందో అది ట్యూబ్లెస్ టైర్కి ఉన్నంత స్ట్రాంగ్ ఎడ్జ్ అయితే ఉండదన్నమాట గాలి బయటికి పోకుండా కాపాడేంత స్ట్రాంగ్ ఎడ్జ్ అయితే ఉండదు కాబట్టి ఫస్ట్ అక్కడ గాలి లీక్ అయిపోద్ది రెండో పాయింట్ ఏంటంటే మేక్ ఏదైనా గుచ్చిన వెంటనే సీలెంట్ అనేది దాంట్లో లేదు కాబట్టి గాలి అయితే డైరెక్ట్గా బయటకు వచ్చేసి బండి అయితే అక్కడికక్కడే ఆగిపోద్ది అనమాట కాబట్టి ఆ సీలెంట్ ఉన్నటువంటి నిర్మాణం మనకి ట్యూబ్లెస్ టైర్లో అయితే ఉంటుంది ఈ చిన్న ప్రయోగం నేను 2 సంవత్సరాల క్రితమే ఒక వీడియో అప్లోడ్ చేశాను ఆ చిన్న ప్రయోగాన్ని ఇప్పుడు చూడండి ట్యూబ్ టెక్నాలజీలో పంచర్ కనుక అయిందంటే ఖచ్చితంగా వెంటనే వెహికల్ అనేది ఆపేసి మెకానిక్ వచ్చి పంచర్ వేసినంత వరకు కూడా మనం మోటార్ వాహనాన్ని రన్ చేయకూడదు ఎందుకు అలా రన్ చేయకూడదు అంటే దీనికి టైర్ లోపల ఉండేటటువంటి టైర్ వేరేగా ఉంటుంది ట్యూబ్ వేరేగా ఉంటుంది సో మనం ఏదైనా సరే ఒక నెయిల్ అనేది ఆ టైర్ గుచ్చగానే వెంటనే గాలి అనేది విడిచిపెట్టేస్తుంది అనమాట ఎలా విడిచిపెడుతుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం దీన్ని ట్యూబ్ అనుకుందాం ఈ ట్యూబ్ పైన లేయర్లా ఉండేది ఈ టైర్ అనమాట ఇప్పుడు ఈ టైర్ని ఈ విధంగా ట్యూబ్ని టైర్లో పెట్టి మనం ఉంచాం ఒక నెయిల్ తీసుకొని మనం పంచర్ వేసినట్టయితే వెంటనే ఎలా గాలి విడిచిపెట్టేస్తుంది చూసారు కదా టైర్ అంటే టైర్ ఉండిపోయింది లోపల ఇన్నర్ అనేది ఎయిర్ విడిచిపెట్టేసింది అనమాట సో ఈ విధంగా మనకి పంచర్ అయిన వెంటనే గాలి విడిచిపెట్టేస్తుంది
ఒకవేళ మనం పంచర్ షాపుల దగ్గర లేవనుకొని మనం ఏమైనా సరే గాలి లేకుండా కనుక టైర్ రన్ చేసినట్లయితే నెక్ పోతుంది. నెక్ పోయిందంటే ట్యూబ్ అనేది ఎందుకు పంచేదు. సో 400 పెట్టి మళ్ళీ ట్యూబ్ వేయాల్సి వస్తుంది అనమాట. లేదంటే ఇన్ కేస్ ఆ నెయిల్ ఏదైతే ఉందో అది గుచ్చిన వెంటనే అది తీయకుండా కనుక మనం రన్ చేసినట్లయితే మరొక 4-5 దగ్గర కణాలు పడిపోయి ట్యూబ్ అనేది పూర్తిగా పోయిన పరిస్థితి అనేది మనకి కనిపిస్తుంది అనమాట. సో ట్యూబ్ టెక్నాలజీలో చాలా ఇబ్బందులు అనేవి మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ట్యూబ్లెస్ టెక్నాలజీ అంటే మరి ఇంకేం కాదు, ట్యూబ్ లేకపోవడం ఏం కాదు, టైర్కి ట్యూబ్ అనేది అతికించబడి ఉంటుంది అనమాట, ఒక లేయర్లా ఫామ్ చేయబడి ఉంటుంది లోపల. సో దట్ అది ఎలా ఉంటుంది, దాని పనితనం ఎలా ఉంటుందంటే చూడండి ఒకసారి. మనం ఇక్కడ ఈ బెలూన్ని ట్యూబ్ అనుకుందాం. అయితే ఈ ట్యూబ్ టైర్కి అతికించబడి ఉంటుంది కదా. సో ఇందాకైతే మనం ఒక ప్లాస్టిక్ కవర్లో ట్యూబ్ పెట్టాము, ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా అతికించేస్తున్నాం ప్లాస్టిక్ లేయర్ని. సో ఇదండి ట్యూబ్లెస్ టెక్నాలజీ. ఈ ట్యూబ్లెస్ టెక్నాలజీలో ఏంటంటే లోపల ఉండేటువంటి ఇన్నరు ఆల్రెడీ టైర్కి అతికించబడి ఉంటుంది అనమాట. ఈ విధంగా అతికించబడి ఉండేటప్పుడు పంచర్ పడింది అనుకోండి, పంచర్ పడితే ఇందాక మీరు ఏదైతే చూసారో ట్యూబ్ టెక్నాలజీలో గాలి వెంటనే పోయింది కదా, ఇది అలా కాదనమాట. పంచర్ పడిన వెంటనే చూసారు కదా ఏ విధంగా గాలి, చూడండి చూడండి మనం పంచర్ వేస్తే చూసారు కదా ఇందులోంచి గాలి వెంటనే పోవట్లేదు అనమాట. మెకానిక్ దగ్గర మనం వెళ్ళేటంతటి అవకాశం అనేది ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే ఆ రెండింటి మధ్య ఉండేటటువంటి ఆ ట్యూబ్కి టైర్కి మధ్య ఉండే లిక్విడ్ గమ్ ఏదైతే ఉందో అది ఆ కణంలోకి తాత్కాలికంగా వెళ్ళి ఆగుతుంది అనమాట. ట్యూబ్లెస్ టెక్నాలజీలో అంటే ఇప్పుడు స్పోర్ట్స్ బైక్స్ ఇవన్నీ ఉన్నాయనుకోండి, అవి ఏంటంటే మనం 60-70 స్పీడ్లో 50-60 కిలోమీటర్ల వరకు వెళ్ళిపోయే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే ఎక్కువగా రైడ్స్ చేసేవారు ట్యూబ్ టైర్ అయితే వెంటనే మనకి వాళ్ళకి ఎక్కడ కావాలంటే అక్కడ మెకానిక్స్ అనేది దొరకదు. సో దట్ చూసారు కదా ఇప్పుడు నెమ్మదిగా గాలి విడిచిపెట్టింది అనమాట, చూసారు కదా. ఇది ట్యూబ్లెస్ టెక్నాలజీ. నెక్స్ట్ ఏంటంటే ట్యూబ్ టైర్లో పంచర్ అయిన వెంటనే మనం ఒక 60-70 స్పీడ్లో వెళ్తున్నాం అంటే ఇమీడియట్గా గాలి విడిచిపెట్టేయడం వల్ల పడిపోయే సందర్భాలు మ్యాక్సిమం మనకు ఉంటాయి. సో కాబట్టి మనం ట్యూబ్లెస్ టెక్నాలజీ అనేది ఎంకరేజ్ చేద్దాం. ట్యూబ్లెస్ టెక్నాలజీ చాలా మంచి టెక్నాలజీ, సేఫ్టీయెస్ట్ టెక్నాలజీ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చిన తర్వాత లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నీలో ఆర్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ. The 50s saw the rise of the cross-ply tyre. This modern concept.